I want you to focus by beginning. The first verse that I have here in my mind is Isaiah chapter 59. Turn with me to Isaiah chapter 59. And there is a verse that I want you to look at. And if you can project actually KJV version. Is it KJV? Yes. Isaiah chapter 59 and verse 10, if you can project there, Nana. Isaiah 59 and verse 19. Look at this verse very carefully. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. చూడండి, ఆ వచనాన్ని గమనించండి జాగ్రత్తగా. అక్కడ ఏమనుందంటే, యెహోవా పుట్టించు గాలికి. యెహోవా పుట్టిస్తున్నాడు, కానీ దాన్ని రేపేటటువంటి వాడు, ఎవరి ద్వారానైతే అది పుట్టిస్తున్నాడు అనేది కింగ్ జేమ్స్ వర్షన్ లో ఇంగ్లీష్లో లుక్ ఎట్ దట్ వర్స్ వెరీ కేర్ఫుల్లీ. సో షల్ దే ఫియర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ హిస్ గ్లోరీ ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. వెన్ ద ఎనిమీ షల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ లిఫ్ట్ అప్ ఎ స్టాండర్డ్ అగెయిన్స్ట్ హిమ్. Now this is very important in this year 2020. The Lord is saying the enemy is going to come like a flood. The enemy is going to come like a flood. When the flood comes in front of you, you don't know what to do. People who were in the seashore, when the tsunami came, they did not understand what to do. You cannot face the tsunami. కొన్ని వేల మంది, లక్షల మంది ఇండియా దేశంలో సునామీ వచ్చినప్పుడు చనిపోయినరు అని మనం విన్నాం. గాడ్ అలౌడ్, ఒక్కసారి ఆ సముద్రము ఆ యొక్క ఒడ్డును ఒకవేళ దాటితే ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క పరిణామాలు ఉంటాయో మీరు ఒక్కసారి గమనించండి. దేవుని ప్రియబిడ్డలారా, అనేక సార్లు మనము అర్థం కాని విషయం ఏంటిదనంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఆటంకంగా వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి నీకు అర్థం కానప్పుడు, లేదా ఏదైనా దెబ్బతాకినప్పుడు, ఏదైనా గాయమైనప్పుడు నువ్వేం చూస్తావంటే, అయ్యో దేవుడు లేడా? ఇస్ నాట్ గాడ్ వాచింగ్ మీ? దేవుడు నన్ను చూస్తలేడా? వై గాడ్ హ్యాస్ అలౌడ్ ది సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి నన్ను అనుకుంటావు. నేనేమనుకుంటానంటే, దేవుడు నీకు ఆ పరిస్థితికి మధ్యలో ఆయన తన పరిశుద్ధమైన హస్తమును పెడుతున్నాడు. హీఈస్ ప్రొటెక్టింగ్ యువర్ లైఫ్. ఎస్, ద రఫ్ ఎజ్ విల్ కమ్. ఆ రఫ్ స్టోన్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ బొంబార్డెడ్ బై ద ఎనిమీ, దే ఆర్ కమింగ్ టు యూ, బట్ దే కెనాట్ టేక్ యువర్ లైఫ్. They cannot take the purpose of God. They cannot destroy and change the purpose that God has for you, the plan that God has for you. ఆ చిన్న చిన్న పరిస్థితులు, చిన్న చిన్న విషయాలను బట్టి మనము దేవుడు లేడా అని అంటున్నాం. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇఫ్ యూ కెన్ ఓన్లీ సీ హౌ ద ఎనిమీ వాంటెడ్ టు కమ్ అగెన్స్ట్ యూ, ద ఫ్లడ్, ఆ యొక్క అలలలాగా ఏ విధంగానైతే వాడు వస్తున్నాడో, సీ ద ఎనిమీ షల్ కమ్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్, బట్ దెన్ ద లార్డ్ ఈస్ డూయింగ్ సంథింగ్. The Lord is doing something in behalf of you in this 2020. Em chestunadu? The spirit of the Lord shall lift up a standard against him. This standard is a standard of his righteousness. This standard is a standard of his Holy Spirit. This standard is a standard that he has set in the word of God. Today, this morning, I want you to focus on one word, that is the open heaven. Everyone say open heaven. తెరవబడినటువంటి పరలోకం అనేటటువంటిది ఒక మాటను నువ్వు గమనించాలి. ఏంటది తెరవబడినటువంటి పరలోకం అంటే ఏంటిది? ద టైటిల్ ఫర్ దిస్ మార్నింగ్ ఈస్ ఐ వాంటెడ్ టు లెట్ యు నో హౌ టు ఆపరేట్ అండర్ ఓపెన్ హెవెన్. బట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ఓపెన్ హెవెన్. తెరవబడిన పరలోకం అంటే ఏంటిదో నీకు అర్థం కావాలి. దేవుని ప్రియబిడ్డ, చూడండి, కొన్ని విషయాలను మనము త్వరగా చూసుకుందాం ఈ ఉదయ కాలమున. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయములో చూసినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనము
పదిహేడవ వచనమును చూడండి. యేసయ్య బాప్తిస్మము తీసుకున్న తర్వాత జరిగినటువంటి విషయాన్ని మొదట మనం గమనిద్దాం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. 16:17 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన మీదికి వచ్చుట చూచెను. జాగ్రత్తగా గమనించండి, 16వ వచనమును జాగ్రత్తగా గమనించండి. Verse 16, బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. When Jesus was baptized, went up straight away out of the water, and lo, the heavens were open unto him. The word, the heavens were open unto him. Aina gurinchi paralokamu teravabadinatvanti ayoka paristhitini manam chustunnam. Mee Yesu, naa Yesu, mana Yesu paralokamulo nundi digi vachina tarvata oka aashcharyamainatvanti kriya jarigindi. When he was a baby, he also need to change his diapers. When he was a baby, he was also, you know, waiting for his mother Mary to feed him. He did not use his divine powers to sustain his life. He was dependent upon Mary and Joseph that they could feed him and take care of him. Until 30 years, 30 samacharalu vachenta varaku పాతని నిబంధన కాలంలో యాజకత్వము చేసేటటువంటి ప్రతి యాజకుడికి కూడా 30 సంవత్సరాలు రావాలి. 30 సంవత్సరాలు వచ్చినటువంటి వాడే పూర్తిగా ఫుల్ టైంగా యాజకత్వాన్ని వహించాలి. యేసయ్య యాజకుడు, నీకు నాకు ఆయన ఒక ప్రీస్ట్. ఎ మ్యాన్ హూస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ హ్యాస్ 3 characteristics. దాట్స్ ద రీజన్ ద వైస్ మ్యాన్ బ్రాట్ దిస్ 3 gifts ఫర్ హిమ్. He's a royal king. They brought him gold. They brought him frankincense because he's a priest. He's going to pray for your sins, for my sins, before the Father. When he asks the Father, our sins will be forgiven. But he also was given myrrh. And this is for a servant savior, or a savior, a dying savior, who is not only a king, who is not only a priest, but is going to be slaughtered as the Lamb of God. Today, this morning, the Lord wanted to let you know a secret, or something that you always need to know. Nee prarthanalu chestunappudu neevu ye aakashamu krinda unnavu anedi chaana jagrataga gnapakam chesukovali devuni priyabittlara. If there are 2 people, one is with the faith in Jesus Christ and the other one is without faith in Jesus Christ, I want to let you know, the person who is faith in Jesus will have the open heaven above him. A person who do not believe in Jesus Christ and have that hypocrisy, or apart from Jesus, the Lord says, apart from me, you can do nothing. And he prays. He thinks that he's praying. He thinks that his prayers are answered. But let me tell you, he is praying under the closed heaven. An open heaven is only for Jesus. Open heaven is only for the children of Jesus Christ. Open heaven is for the only people who are redeemed by the blood of the Lamb, my friend. ఆ రోజు తెరవబడినటువంటి ఆకాశము ఈ రోజు వరకు కూడా తన బిడ్డలకు తెరవబడే ఉన్నది. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. సో ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ఇఫ్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, రిమెంబర్ ద సీక్రెట్ వెపన్ దట్ యు హావ్ నౌ. వై ద లార్డ్ ఈస్ సేయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ ఐ నీడ్ టు ఎంపవర్, బికాస్ this nation and all the nations of the world are being flooded by the evil. Jagrataga gnapakam chesukundam, prapanchamu yavattu andhakaramuto nindipothundi ani cheppesi devudu cheptu unnadu. Adi Yeshayanaithe 60va adhyayamlone cheppadu devuni priyabidlara. Look at that verses after this one, chapter 60 Isaiah and verse 1, the beginning. Isaiah is saying, rise, arise, shine, for your light has come. For whom? For the children of God.
for those who are washed by the blood of the Lord Jesus. They, and the Lord says, arise and shine, for the light has come, and the glory of the Lord has risen upon you, not upon the world. ప్రపంచము మీద కాదు నీ మీద ఆయన ఉదయిస్తానని అంటున్నాడు. ఆయన వేకువ చుక్క, ఇస్ అ మార్నింగ్ స్టార్, ఇస్ అ బ్రైట్ మార్నింగ్ స్టార్. వీ హ్యావ్ లెర్న్డ్ దట్ యెస్టర్డే. అండ్ దట్ జీసస్ ఇస్ సేయింగ్ దట్ ఐ విల్ షైన్ ఆన్ యూ. యూ నీడ్ టు అరైజ్. నువ్వు లేచి నిలబడాలి. ఎందుకో తెలుసా? లుక్ అట్ ద వరల్డ్. ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ డార్క్. బిహోల్డ్ డార్క్నెస్ షల్ కవర్ ది ఎర్త్ అండ్ థిక్ డార్క్నెస్ ద పీపుల్, బట్ ద లార్డ్ విల్ అరైజ్ అపాన్ యూ అండ్ హిస్ గ్లోరీ విల్ బి సీన్ అపాన్ యూ. ద నేషన్స్ విల్ కమ్ టు యువర్ లైట్. ద ఫస్ట్ లైట్ దట్ హస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద రీజన్ ద లార్డ్ సెడ్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎవరైతే వెలుగుగా ఉన్నాడో ఆయనే అంటున్నాడు, నౌ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వై? బికాస్ దే హ్యావ్ కమ్ క్లోజర్ అండ్ దేర్ ఇన్ దర్ విక్స్ దే హ్యావ్ అటాచ్డ్ దెమ్సెల్ఫ్ విత్ ద ఫ్లేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఒక క్యాండిల్ అనేకమైనటువంటి క్యాండిల్ని వెలిగించినట్టు యేసయ్య ఈ లోకంలోనికి వచ్చిందే నిన్ను నన్ను వెలిగించడానికి. ఆ వెలుగును ప్రక్కకు పెట్టి, ఆ దేవా నాకు అది కావాలా ఇది కావాలా, అది కాదు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? నీ పైన పరలోకము నీ గురించి తెరవబడి ఉన్నది అని నువ్వు గ్రహించాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు ద హెవెన్ ఈస్ క్లోజ్డ్ ఫర్ యూ, బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఫర్ దెమ్ హెవెన్ ఈజ్ లైక్ ఎ క్లోజ్డ్ కండిషన్. వై? ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ సిన్ ఈస్ ద వన్ విచ్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షింపనేరకుండునట్లు నా యొక్క హస్తము కురుచ కాలేదు. నీకును నాకును మధ్యలో నీ పాపములు అడ్డుగా ఉన్నాయి. ఏదో ఒకటి అడ్డుగా రావడం వల్లనే ఆకాశము నీ గురించి నా గురించి మూయబడతా ఉన్నది. సమ్టైమ్స్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ యెస్టర్డే. ఐ సెడ్ యు నో వీ ఆర్ బీన్ క్లీన్డ్ అండ్ స్వీప్డ్, వీ ఆర్ సెట్ అపార్ట్, వీ ఆర్ కెప్ట్ ఇన్ ఆర్డర్, బట్ ఇఫ్ దేర్ ఇస్ ద కింగ్ నీడ్ టు కమ్ అండ్ టేక్ పొజిషన్ ఇన్ అవర్ లైఫ్. నీవు ఒక ఊడ్చబడినట్టు, నువ్వు క్లీన్ చేయబడ్డట్టు, అది జాగ్రత్తగా సజాయించి పెట్టినట్టు ఉన్నదేమో, కానీ ద కింగ్ నీడ్ టు కమ్ అండ్ టేక్ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ హీ డజంట్ కమ్ అండ్ టేక్ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్, నౌ దిస్ ఇస్ ద సీక్రెట్. వెన్ ద లార్డ్ డజంట్ కమ్ అండ్ టేక్ పొజిషన్ ఆఫ్ యువర్ లైఫ్, ది ఎనిమీ ఈజ్ వెయిటింగ్ టు కమ్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆడు వెళ్ళి ఇంకా వాని కంటే చెడ్డవైనటువంటి ఇంకా ఏడుటిని తీసుకొని వస్తాడంట వాడు. అప్పుడు అంటున్నాడు, ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చెడ్డదగును. ఎందుకో తెలుసా? అప్పుడు ఒక బలహీనతనే ఉండొచ్చు, కానీ ఆ బలహీనత పోయిన తర్వాత ఎన్నో భయంకరమైనటువంటి బలహీనతల జీవితంలోనికి రావడమును బట్టి వాడు దేవునికి దూరముగా జీవిస్తాడు. వాడు దేవునికి దూరముగా జీవిస్తున్నాడు గనుక వాని పైన ఉన్న ఆకాశము వానికి మూయబడిన ఆకాశములాగా కనబడతా ఉంది. ఈరోజు నువ్వు ఎవరో నా ఆ సీక్రెట్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. I wanted to let you know the secret. The secret is, when you go to the closed room, and you have to go to the closed room, you have to go to the personal closets. From this day onwards, 2020, you wanted to live for the Lord Jesus Christ. You wanted the divine empowerment to come upon you. That is a promise of the Lord for this year, 2020. TCF-తో దేవుడు మాట్లాడుతున్నాడు. దైవశక్తి నీ మీదికి రావాలని ఒకవేళ నీవు ఇష్టపడ్డట్లయితే, God need your surrenderance. God want you to surrender. When you kneel down in the closed room and say, Lord, here I am as a child of God. I wanted to call upon you. When you raise your voice, when you say, Lord, by faith I want you to open the door of heaven for me. By faith, Lord, I am approaching the throne of the Lord. You know what happens? You need to understand, for you, the heaven is going to be open. The Lord is saying, my children in TCF need to be on their knees and they need to look at the Father. They have the access, but they have to use it. Once they come and then kneel down before the Father and say, in the name of Jesus, by the blood of your Son Jesus Christ, I wanted to enter into the holy presence, Lord. The Lord says, the Holy Spirit, God waits for the prayer of that person.
పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థన గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు నీ పైన ఉన్న ఆకాశము నీకు మూయబడి ఉండొచ్చు, కానీ విశ్వాసము ద్వారా నేను నా తండ్రి దగ్గరికి రావాలి, ఏసయ్యా నువ్వు కార్చిన సిల్వర్ రక్తము ద్వారా నేను తండ్రి దగ్గరికి రావాలని నీవు ఒకవేళ మొరపెట్టినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందే అందుకు. దట్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందే ఎందుకంటే నిన్ను సర్వ సత్యములోనికి నడిపించడానికి, నీలో ఉన్న పాపమును ఒప్పించడానికి, దేవుని నీతిని నీకు కనపరచడానికి. హౌ కెన్ యూ నో ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ అన్లెస్ యూ మీట్ ద హోలీ గాడ్? హౌ కెన్ యూ నో ద రైచస్నెస్ ఆఫ్ క్రైస్ట్ అన్లెస్ యూ గో ఇన్ టు ద రెలమ్ ఆఫ్ వేర్ గాడ్ లివ్స్, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ద జయన్? దట్ ఈస్ అ ప్లేస్ గాడ్ వాంట్ యూ టు బి. టుడే దెర్ ఆర్ మెనీ ఫెయిలియర్స్. Today there are many misunderstandings, there are many hurts, there are many people are going through unnecessary stuff because they are operating from this earth and looking unto heaven. But the Lord is saying, no, 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 no. You got to operate from heaven, not from the earth. People of the earth will operate from heaven. Andukane devudu annadu nuvu edaina adigute ఎస్ఐ అంటున్నాడు, అరే నువ్వు ఏదైనా అడిగితే పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. అది పరలోకంలో బంధించబడ్డప్పుడు భూలోకంలో అది బంధించబడుతుంది. హల్లెలూయా. సో టు రిలీజ్ సంథింగ్ ఇన్ ది ఎర్త్ యూ నీడ్ టు ఆపరేట్ ఫ్రమ్ హెవెన్ మై ఫ్రెండ్. యూ కెన్ ఓన్లీ ఆపరేట్ ఫ్రమ్ హెవెన్ ఇఫ్ ద హెవెన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. మై క్వశ్చన్ ఈజ్ దట్ హెవెన్ ఓపెన్ ఫర్ యూ? మై క్వశ్చన్ ది అదర్ వే ఐఎమ్ పుటింగ్, ఐ యూ ప్రేయింగ్? ఐ యూ ప్రేయింగ్? ప్రార్థన ఉందా నీ లైఫ్లో? నేను ఒక చిత్రాన్ని, నేను ఒక ఇమేజ్ని దీంట్లో వేశాను. తర్వాత ఆలోచించాను, ఇది స్పిరిచువల్గా ఏదో రాంగ్ కన్సెప్షన్కి ఇస్తుందేమో మీకు ఐడియా అని తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను. తెరవబడిన ఆకాశం అంటే ఇది ఏదో ఆకాశంలో తెరవబడింది అని చెప్పేసి తీసేశాను. తర్వాత ఆలోచించాను, నిజంగా తెరవబడిన ఆకాశం మనకు అర్థం కావాలంటే ఆకాశము కాదు మనం చూడాల్సింది, మనకు ఆకాశము నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరిశుద్ధమైన లేఖనము. అక్కడ కనబడుతుంది నీ యొక్క ఆకాశము, అక్కడ తెరవబడుతుంది. ద కీ టు ఓపెన్ ద హెవెన్స్ అబౌవ్ యూ ఈస్ ద బైబిల్, ఈస్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, దేవుని వాక్యములో ఎంత జ్ఞానము దాగి ఉన్నదంటే, దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోనే దేవుని సంబంధించిన మాటలు రాయబడ్డాయి, దేవుని సంబంధించిన పరలోకం గురించి రాయబడ్డది, దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు, నీ మాటలు దేవుడు ఏ విధంగా వింటాడనేది బైబిల్లో రాయబడ్డది. సో నువ్వు పరలోకం చూడాలంటే బయటికి పోయి ఆకాశం వైపు కాదు, నీ బైబిల్ విప్పి నీ బైబిల్లో చూడాలి దేవుడెవరో. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. పాపము చేయకుండా బ్రతకాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని వాక్యము చదవాలి. మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఎ హోలీ లైఫ్ బై ద హెల్ప్ ఆఫ్ గాడ్, నాట్ బై యువర్ ఆల్ అవర్ రైచస్నెస్ ఆర్ లైక్ ఫిల్ ది ర్యాక్స్ బిఫోర్ గాడ్. మన నీతి అంతా కూడా మురికి గుడ్డల్లాగా ఉన్నాయి దేవుని సన్నిధిలో. కానీ దేవుడు అంటున్నాడు, లాస్ట్ నైట్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్, there is something called sin, there is something called transgression, there is something called iniquity. Missing the mark, you are deliberately doing something which God does not like, and then you are harboring what God has said no, and you have been continually doing that is iniquity. But even in that one, the Lord has revealed, even this morning when my brother was sharing in what was that you said, Psalm 32 verse 5. Look at that Psalm verse, Psalm 32 verse 5. Psalm 32 verse 5. I acknowledge my sin. Look at the word. I acknowledge my sin, David says, unto thee. And mine iniquity. Look at the word iniquity. Have I not hid? I said, I will confess my transgressions unto the Lord. And thou forgivest the iniquity of my sin. See, that is important. There are three levels of sin are actually there in this verse. There is sin, there is transgression, and there is iniquity in it. But the good news is, the Lord is saying, I have forgiven not just your sin. I have forgiven not just the transgression. I have forgiven what you were harboring in your heart.
అండ్ కంటిన్యూయింగ్ టు డూ వన్ ఆఫ్టర్ ది అదర్. ఒక తప్పు చేసి బైబిల్ స్కూల్లో మీరు ఎప్పుడన్నా అఫ్కోర్స్ మనం అందరం గోత్రు అయిన ఇవన్నీ కూడా, ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొక తప్పు చేయనికే కారణమవుతుంది. ఎంతమందికి తెలుసది? ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఇంకొక తప్పు చేయమంటది. చేయాల్సిందే, ఆ తప్పు ఇంకొక తప్పు చేయాలి ఈ తప్పును పుచ్చుకోవడానికి, ఈ తప్పును కప్పేయడానికి కదా. సపోజ్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఎవరితోనో కొట్లాడుకొని ఇంటికి వచ్చినావు, ఆ అంత మూతి ఇక్కడ బలిగిపోయింది. నాయన అడిగిండు, నాయన ఏందిరా మూతి బలిగింది అని డాడీ అడిగితే, డాడీ కింద పడ్డ డాడీ అని అన్నావు అనుకో, అది మొదటి తప్పు. ఎస్ సార్ నో, ఏడబడ్డవరా అని అడిగిండు. ఇప్పుడు అది మీద రెండో తప్పు, ఎందుకంటే ఎవడో కొట్టిండని చెప్తలేవు నువ్వు. ఒక తప్పు నువ్వు కప్పడానికి ఇంకో తప్పు చేయాలా? ఆ స్కూల్ దగ్గర పడ్డా, ఎక్కడరా స్కూల్ దగ్గర, ఏ పొజిషన్, మళ్ళీ ఇంకొక మూడో తప్పు. ఎస్ సార్ నో, నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా, కానీ ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపము కూడా అట్లనే కంటూ ఉంటుంది. అందుకనే సర్ప సంతానమా అని బాప్తిసం ఇచ్చి యోహానన్ అన్నాడు. ఎందుకో తెలుసా? సర్ప సంతానమా అంటే ఒక పాపము గుడ్డైతే దాన్ని నువ్వు పగలగొట్టగానే దాంట్లో నుంచి ఇంకా పాపం బయటికి వెళ్తుంది. దాన్ని నువ్వు తొక్కుతా ఉంటే ఇట్ విల్ కంటిన్యూ టు గివ్ బర్త్ టు అదర్ మోర్ సిన్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ ఇఫ్ యూ కెన్ కన్ఫెస్ ద ఫస్ట్ టైం, యూ డోంట్ హ్యావ్ టు సిన్. నీ దేవునికి తెలుసు నువ్వు ఏం చేస్తావు ఏమి చేయలేదు అని. గాడ్ నోస్ ఇట్. బట్ వై డు యూ హ్యావ్ టు హైడ్ ఇట్ విత్ గాడ్? వై డేవిడ్ నాట్ అండర్స్టాండ్ దట్ వన్? You know why David had it to go through all of it? So that you and I can understand. David was a man of God, man of his own heart. God allowed him to go through that. But God also wanted to show him how much will it cost in his life. Not only in his life, that he took David as an example for you and me. That and now he is presenting you David's life and saying, if you go through this one, this is how the results are going to be. Are you all with me? Hello? Am I speaking to somebody? Hello? First day na start chesindi ga uttam samacharam antha iga ide ruddutadi ga. Hallelujah cheppandi. Kanisam manaku ruddetollu unnaru. Hallelujah. Murikundani third maakem chesedra ayina nanna vallu ento mandi lokamlo vadunnaru. అవునా కాదా అండి? చాలా మట్టికి ప్రాబ్లం నీపు నీ గీక్కోవడానికి నీకు తెలియదు. హల్లెలూయా. ఎస్ ఆర్ నో? అవునా కాదమ్మా? వి ఆల్ నీడ్ క్లెన్సింగ్ అండ్ గాడ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు క్లెన్స్ యువర్ ఇనిక్విటీ. యు నో వై? బికాస్ ద మూమెంట్ యువర్ ఇనిక్విటీ ఈస్ క్లెన్స్డ్, ద హెవెన్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ అన్టు యూ. టర్న్ విత్ మీ టు సమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ టు అండర్స్టాండ్ దిస్ వన్ అండ్ వీ గోయింగ్ టు క్లోజ్. వీఆర్ ఆల్రెడీ లేట్ this day. Just bear with me 5 more minutes. That is the reason in Ezekiel chapter 1 verse 1, the word of God says, now it came to pass in the 13th year, in the 4th month, in the 5th day of the month, as I was among the captives by the river of Kebar, that the heavens were opened and I saw visions of God. When the heavens are open, you will see the visions of God. When the heavens above are open, you will get the revelation of God. Today you may not see the visions of God, but you need revelation from God about your own life. నీ జీవితానికి కావాల్సినటువంటి ఆ యొక్క రెవలేషన్ నీకు కావాలా దేవుని ప్రియబడలారా? That information can only remain information, but revelation will transform. Hallelujah. ఇప్పుడు ఒక లైట్ పెట్టినామండి, ఆ లైట్కి ఒక వైర్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆల్ ఆఫ్ ఎ సడన్ లైట్ పనిచేస్తుందంటే ఫస్ట్ ఏం చూస్తావు నువ్వు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు లైట్ పెట్టినావు, పనిచేస్తలేదు, ఫస్ట్ దేన్ని చూస్తావు? లైట్ చూడవు, ఆ లైట్ ఎక్కడ కనెక్ట్ అయిందో చూస్తావు. ఎస్ ఆర్ నో? లైట్ కనెక్షన్ పోయిందనుకో ఆ లైట్ వెలగదు. అమ్మా, వెన్ యువర్ కనెక్షన్ ఇస్ వీక్, ప్లీజ్ మేక్ ష్యూర్ యువర్ కనెక్షన్ ఈజ్ విత్ ద లార్డ్ ఆర్ నాట్. If that connection is not connected to the Lord, let me tell you, you are already weak. You are weak. You are operating under the weakness. But the moment you are connected,
See, in the olden days, you know, where we used to play around so much, and I remember one time in my house, there were lots of lights that we put on, you know, maaku teliyakunda edo anta telusu anukoni nenu maa atta kodiki iddara mottham lightlu pettinam painantha kuda anni pedda pedda lightlu pettinam flood lights pettinam teeskochi aithe maaku telavadu endante main phase endo telavadu transformer phase endo telavadu maa inti daggara nunchi transformer phase pothundi adi chaana powerful phase untadi dantlo it goes to the transformer and then it transforms and then sends the ordinary you know the phase one we not knowing ఆ కనెక్షన్ తీసి ఆ ట్రాన్స్ఫార్మర్కి పోయేదానికి వేసినాము యూ డోంట్ బిలీవ్ ఐ థింక్ వీ హ్ పుట్ అబౌట్ 15 ఫ్లడ్ లైట్స్ మొత్తం పట్ 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 అని బలిగిపోయినాయి ఎందుకో తెలుసా వీ డిడ్ నాట్ రియలైజ్ ద పవర్ దట్ వాజ్ మూవింగ్ ఇన్ దట్ వైర్ టుడే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ద హోలీ గోస్ట్ యూ నీడ్ టు నో హూమ్ యూ వాంటెడ్ టు కనెక్ట్ విత్ ఎనీథింగ్ దట్ ఈస్ ఫీబల్ Anything that is of this world cannot handle the power of God in your life. Hallelujah. Turn with me. You know, please be with me for 5 minutes, okay? And in John chapter 1, verse 51, just references to note down just kundi. John chapter 1, verse 51 lo, Jesus is promising something to Nathanael. He said unto him, Verily, verily, I say unto you, hereafter ye shall see heaven open and the angels of God ascending and descending upon the Son of God. We do not know whether Nathanael was reading, where Nathanael was reading Genesis chapter 28 and reading about Jacob, the ladder that Jacob saw. We do not know. But the Lord is giving a revelation to Nathanael and he's saying, Nathanael, you know, in the days to come, you will see that heaven open. Why? The reason is Nathanael was a candidate, valid candidate to see the visions of God, to see the heavens opened. Today, you need to become that candidate where God can come and say, for you, I'm going to open heaven for you. Hallelujah. Chudandi, turn with me to 28th chapter of Genesis. 28th chapter of Genesis law. You know, you see the whole account that is being there. You know, because of the time, we are not going to go into the depth of it. But Genesis 28th chapter is a chapter where Jacob need, you know, a revelation from God. And that is what happened. He stayed in a certain place, verse 11. He stayed in a certain place tarried all the night because the sun was set and he took off the stones of that place and put them for his pillows and lay down in that place to sleep. Now something happened and he dreamed and behold a ladder set up on the earth and on the top of it reached to heaven and behold the angels of God ascending and descending on it. Now there are a lot of things that we cannot go into the depth of it, but in the days to come, we will go into the depth of it. But what I want you to understand is Jacob needs something, a sign to go further because he had nothing and he did not know anything. Today, you are not aware of the blessing that God has given you. God wanted to give you a sign. As that sign is, the Lord is saying, upon you, the heaven is open. I wanted to declare that. The above heaven is open for you. I don't know what you're going to do with that. But you need to know there is, what is the meaning of heavens open? I wanted to let you know. In simple terms, when God speaks something, you will be able to hear in clarity. When God says something, you will be able to hear. When God shows something, you will be able to see. 1 Corinthians chapter 2 verse 9, the Lord says, నేను నీ గురించి దాచి ఉన్నటువంటి విషయాలు నీకు ఇంకా కనబడలేదు వినబడలేదు నీ హృదయానికి గోచరం కాలేదు ఎందుకో తెలుసా నువ్వు ఆ స్థాయికి రాలేదు ఇప్పుడు ఈ 2020లో ద లార్డ్ ఈస్ సేయింగ్ నౌ యూ హ్యావ్ కమ్ అండ్ నౌ ఐ వాంటెడ్ టు లెట్ యు నో యు గోయింగ్ టు హియర్ సంథింగ్ ఫ్రమ్ హెవెన్ యు గోయింగ్ టు సీ సంథింగ్ ఫ్రమ్ హెవెన్ అండ్ యువర్ హార్ట్ విల్ అండర్స్టాండ్ సంథింగ్ ఫ్రమ్ హెవెన్ వెన్ ఐ సే హెవెన్
Do not make a mistake of only looking into the sky. When I say heaven, look at your Bible. That is where God is going to speak to you. That is where God is going to show you. That is where your heart is going to understand. Hallelujah. Last one verse I wanted to give, and then I will close. In Acts chapter 7, verse 54 to 61, it is a beautiful passage where you will read about Stephen. Stephen gurinchi manamu chustam. Stephen gurinchi manamu chusinappudu vara matalu vini kopamuto mandipadi athanini chuchi pandlu korikiri tarvata aithe athadu parishuddhatmato nindukonina vadai aakasham vaipu teri chuchi దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచెను. చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపెరి. చాలమ్మా, ఒక సీక్రెట్ నేను చెప్తాను మీకు. ఆకాశము ఎప్పుడు తెరవబడే ఉంది. స్టెఫెను చూసింది అప్పుడు. హల్లెలూయా చెప్పండి. ఆకాశం ఎప్పుడు తెరవబడే ఉన్నది, తన గురించి, తన కార్యముల గురించి, తన యొక్క మాటల గురించి, తన సేవకుల గురించి. కానీ స్టెఫెను మాత్రము చూసింది అప్పుడు ఆకాశము తెరవబడ్డది. వెన్ హాగర్ వాజ్ సేయింగ్, ఐ డోంట్ వాంట్ దిస్ చైల్డ్, లెట్ హిమ్ డై, లెట్ గాడ్ సీ, యు నో హిమ్ అని చెప్పేసి అనుకుంది. దెన్ ద లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ హాగర్ అండ్ దెన్ షీ సా దిస్ బ్రూక్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఊటను చూసింది. ఆ ఊట ఉంది. అటువంటి కనబడని అనేకమైన ఈ భూమి మీద ఉన్నాయి. కనబడేటటువంటి, కనబడకుండా ఉన్నటువంటి, కనబడకుండా ఉన్నాయి. కానీ కన్నులు తెరవబడితే మాత్రము నువ్వు అవి చూస్తావు. నీ ఇంట్లో దాగి ఉన్న ధనము నీకే తెలియదేమో, అర్థమవుతుంది అంత అట్లని చెప్పేసి కింద ఫ్లోరింగ్ తీసి మొత్తం దవ్వకండి. ఏందనేసి అంటే మా పాస్టర్ దవ్వమరడం చెప్పకండి, మీ బ్యాక్ యార్డ్ అంతా దవ్వకండి. అది కాదు నేను చెప్పింది, మీరు దవ్వాల్సింది ఇంకొక దగ్గర. హల్లెలూయా చెప్పండి. మీ బైబిల్లో అందులో ఉన్నాయి ధననిధులు, అందులో ఉన్నాయి రత్నాలు. దాన్ని చదివితే నీ జ్ఞానం వస్తుంది. నీ జ్ఞానం వస్తే నిన్ను ఎవడు పిచ్చోడ్లాగా ట్రీట్ చేయడు. హల్లెలూయా. నిన్నెవడు అజ్ఞానిలాగా ట్రీట్ చేయడు, ఎందుకంటే నీ జ్ఞానం వస్తుంది. ఎవడు నిన్ను నిజంగా తీసి పడేయలేడు. హలో, హూ గివ్స్ ద స్ట్రెంగ్త్? The word of God gives strength. Whenever there was a temptation for Jesus, what did he use? He used the scriptures. He used his holy life and he said, hey, is there anyone? Evaraina unnara na meeda neramu mopadaniki ani cheppese ani annadu. Ee roju manamu aa vidhanga maatlaadalepothunnam ganaka mana painuna akashamu teravabaddadani gaani teravabadina akashamu dwara anekamaina goppa kriyalu aashirvaadalu mana jeevithamloniki vastunnayi ani gaani manamu teliyatledu. Oka verse, I'm sorry about that, but I wanted to give this one verse and then I will close up. That is, I think I have already put it in the this thing. Isaiah 11 verse 1 and 2. Isaiah 11 verse 1 and 2. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చూడండి, అక్కడ రాయబడినటువంటిది అది, అంటే మనకు ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దట్ వన్ బికాస్ ఆఫ్ ద టైమ్ ఫ్యాక్టర్, బట్ ఐ వాంటెడ్ యూ టు నో that that there are seven ministries of the Holy Ghost, and I just wanted to release that today, and we're going to look into all through the year. But what I want you to know is, when I say the open heaven, the meaning of that one is the Lord is going to fill you with his Holy Spirit. When he fills you with the Holy Spirit, there are seven ministries that are going to be operated in the life of a believer. And the last verse from the word that we have read earlier, Isaiah chapter 51 lo manamu aa adhyayam lo 59 chapter lo manamu oka vachanam chadukunam intaku mundu ade adhyayam lo aakari vachanani gamaninchandi 59 verse 21.
నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడునూ తొలగిపోవుదని యెహోవా సెలవిచ్చుచున్నాడు తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను, నీ మీద నేను పెట్టిన ఆత్మను, నీ నోట నేను పెట్టిన మాటలను. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్.